So let us come to path. So SPRO, IMG, enterprise structure, financial accounting. So financial accounting lo mundu telusu already. So company code, business area created, and after that you created here. So that is, you know, personal area, person sub area, employee sub group created. So come to assignment. So assignment path raasukunte meer itla undavachchu. డైరెక్ట్ కూడా అవ్వచ్చు. సో ఐఎంజి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ హెచ్ఆర్ఎం. ఓకే, సో హెచ్ఆర్ఎం అవసరం లేదు. ఒక డైరెక్ట్గా డెఫినేషన్ కూడా ఒక్కలేదు. సో డైరెక్ట్లీ ఎస్పిఆర్ఓ, ఐఎంజి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్. So go to check that. So we have created company code, company under financial activity, right? Okay na? Subra unna? Yeah, sorry, mute lo beta. Okay, yes. Adhe mute lo beta mari meeru nenu phone lo unnanu meeru pakkana vera. సో ఇక్కడ
మనం ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కింద డిఫైన్ కంపెనీ కంపెనీ కోడ్ రెండు చేసాం కదా, వీటికి ఇంటిగ్రేషన్ లేదు, అంటే రిలేషన్స్ లేవు. సో యూ హావ్ టు మెయింటైన్ డైరెక్ట్లీ అండర్ దిస్ వన్. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కమ్ టు అసైన్మెంట్. అసైన్మెంట్ వాట్ యూ క్రియేటెడ్ సో దీస్ టూ యాక్టివిటీస్ అండర్ ఫినాన్స్. సో గో టు సేమ్ ఫినాన్స్. ఓకే, సో ప్లీజ్ క్లిక్ ఆన్ ఫస్ట్ యాక్టివిటీ, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంపెనీ సో సెలెక్ట్ ఇయర్. సో ఆల్రెడీ వీ క్రియేటెడ్ కంపెనీ కోడ్, సెలెక్ట్ కంపెనీ కోడ్ అండ్ దట్ బిహెచ్ భారతి, భారతి సిమెంట్స్, భారతి సోలో సోలార్, రైట్? సో దీస్ యాక్టివిటీస్ ఆర్ దేర్. సో గో టు యాడ్ దట్ కంపెనీ, అంటే కంపెనీ కోడ్స్ సిమెంట్ ఒకటి కంపెనీ కోడ్ అండ్ వన్ అదర్ ఈ సోలార్ కంపెనీ. సో భారత్ సోలార్, భారత్ సిమెంట్స్, అగెన్స్ట్ విచ్ టు సి. ఎస్, సో భారతి గ్రూప్ గ్రూప్ భారతి గ్రూప్. సో యూ కెన్ ఆల్సో ఫైండ్ ఇట్. సో బాబా బిగ్ బాస్, సో భారతి ప్రైవేట్ లిమిటెడ్, భారతి గ్రూప్ అది మనం చేసింది, భారతి గ్రూప్, భారత్ గ్రూప్. సో భారతి గ్రూప్, సో గ్రూప్ ఈజ్ యాడెడ్. సో సేమ్ గ్రూప్ కెన్ ఆల్సో కలెక్ట్ ఇట్ అండ్ యాడ్ టు అదర్ కంపెనీ కోడ్. సో ఇట్ ఈస్ ద రిలేషన్ కంపెనీ టు కంపెనీ కోడ్. కంపెనీ టు కంపెనీ కోడ్. సో ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఎన్ని ఉంటే అన్ని కంపెనీ కోడ్స్ కి సేమ్ యాక్టివిటీ. సో ఇవంతా డేటా రియల్ టైమ్ లో మనకు ఉండదు. సో వెరీ ఫ్రెష్ అండ్ నీట్ క్లయింట్ విల్ బి దేర్. సో యూ కెన్ యాడ్ దట్ భారతి, భారతి సిక్స్ డిజిట్ కదా, భారత్ భారత్ వచ్చింది. ఓకే, సేవ్ ఇట్. నౌ గో టు నెక్స్ట్ యాక్టివిటీ, అగైన్ సేమ్ అందులో అసైన్మెంట్ లోనే. సో యూ ఫైండ్ దేర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ వన్ మోర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో. సో వాట్ ఎవర్ యూ క్రియేటెడ్ అసైన్ పర్సనల్ ఏరియాస్ టు కంపెనీ కోడ్. అసైన్ పర్సనల్ ఏరియా టు కంపెనీ కోడ్. సో సో కంపెనీ కోడ్. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో కంపెనీ ఫస్ట్ క్రియేట్ చేసాము, రైట్? కంపెనీని కంపెనీ కోడ్ కి యాడ్ చేసాము, రైట్? దిస్ ఇస్ కంపెనీ కోడ్. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు పర్సనల్ ఏరియా కంపెనీ కోడ్ ఆల్రెడీ క్రియేట్ అయింది, అసైన్మెంట్ వచ్చింది, అంటే కంపెనీకి వచ్చేసింది ఇక్కడ కంపెనీ టు కంపెనీ కోడ్. ఓకే, సో నౌ పర్సనల్ ఏరియాస్ ఆర్ టు బి యాడెడ్. పర్సనల్ ఏరియాస్ టు బి యాడెడ్ టు కంపెనీ కోడ్, అంటే ఇక్కడ కంపెనీ, ఇక్కడ కంపెనీ కోడ్. ఓకే, సో ఇక్కడ పర్సనల్ ఏరియా, సో ఇక్కడ పర్సనల్ ఏరియా. సో లింక్ 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 కంపెనీ అసైన్మెంట్. సో దిస్ ఇస్ అసైన్మెంట్. So now let us go to add, select personal area first and select company code next. So write down assign assignment of assignment of PA to company code. Open it. So select your company code, personal area Hyderabad, B H H Y B B B B A. Okay, so now you can select here BH Bangalore, yes. BH Hyderabad. So against which you need to add here. So company. That, yes. So add it. So add your personal areas. So I am adding here Bharat Cements,
to my Bangalore area. Okay. Sorry, disturbance, Mana. Subrash. Okay. So we created company, company code, personal area, person sub area. So now I selected personal areas. So personal area, ko, personal sub area, ko, already link IP. Ninani Yeshna. Okay. Yeah. Personal area, alone, personal sub areas create Yeshna. Okay. Kada. Okay. Ante Pramanam. Where is my pen? Okay. So, ఇది ఆల్రెడీ లింక్ అయ్యింది ఇక్కడ yes yes అంటే ఎలా లింక్ అయ్యింది ఇలా లింక్ అయ్యింది ఇట్లా క్రియేషన్ పిఏ కు పిఏ లో సబ్ ఏరియాస్ ఇక్కడ మనం ఏం చేసాం అంటే ఇక్కడ కోరమంగల్ ఇక్కడ వైట్ ఫీల్డ్ పెట్టాం బెంగళూరు అయితే అదే పర్సనల్ ఏరియా హైదరాబాద్ అయితే గచ్చిబౌలి హైటెక్ సిటీ గచ్చిబౌలి హైటెక్ సిటీ పెట్టాం ఓకే గచ్చిబౌలి సో ఇవి ఆల్రెడీ ఇంటిగ్రేషన్ అయి ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు పర్సనల్ డిపార్ట్మెంట్ పర్సనల్ ఏరియా కూడా ఇప్పుడు పర్సనల్ ఏరియాని కంపెనీ కోడ్ యాడ్ చేస్తున్నాం సో కంపెనీ కోడ్ టు కంపెనీ ఆల్రెడీ ఉంది yes yes ఆల్రెడీ పర్సనల్ ఏరియా టు కంపెనీ కోడ్ గాడ ఉంది ఓకే మళ్ళీ ఒకసారి చూడు సింపుల్ కింద నుంచి పైకి పోదాం అర్థమైంది కదా నీకు yes ఓకే ఓకే ఇప్పుడు గోటు మీటింగ్ అయితే చాలా డిసెంట్ ఉంటుంది సో సో పర్సనల్ సబ్ ఏరియా రైట్ సో గచ్చిబౌలి హైటెక్ సిటీని ఈ రెండింటిని మనము ఆల్రెడీ యాడ్ చేసినాం ఇక్కడ పర్సనల్ ఏరియాకి రైట్ పర్సనల్ ఏరియాకి యాడ్ చేసినాం సో ఇక్కడ ఏం చేసామంటే కంపెనీ నుంచి కంపెనీ కోడ్ యాడ్ చేసాం
కంపెనీ కోడ్ సో ఇప్పుడు అయిపోయింది సో ఇప్పుడు చేయాల్సింది ఏంది పర్సనల్ ఏరియా టు కంపెనీ కోడ్ ఇది ఇక్కడ చేసుకోవాలి ఓకే సో కంపెనీ టు కంపెనీ కోడ్ టు పర్సనల్ ఏరియా పర్సనల్ ఏరియా పర్సనల్ సర్వేర్ ఆల్రెడీ యాడెడ్ ఓకే నౌ పర్సనల్ సర్వేర్ టు కంపెనీ కోడ్ ఆ పర్సనల్ ఏరియా సర్వేర్ కాదు సర్వేర్ ని చేయలేదు చేయనికి రాదు పర్సనల్ ఏరియా నుంచి పర్సనల్ ఏరియా నుంచి కంపెనీ కోడ్ టు కంపెనీ సో పర్సనల్ ఏరియాలో ఆల్రెడీ మనం నిన్న అందరిని క్రియేట్ చేసాం ఈచ్ పర్సనల్ ఏరియా కంటెంట్స్ టు పర్సనల్ సబ్ ఏరియాస్ రైట్ సో అది సో నౌ లెట్ us see హౌ టు క్రియేట్ హియర్ యాడ్ హియర్ సో వాట్ ఇస్ సిమెంట్స్ హియర్ BHC సిమెంట్ సి అనుకుంటా యాడ్ యాడ్ సో ఇదే సో నౌ కాపీ దిస్ యాడ్ హియర్ So along with this, you can also add. So whatever the country grouping. So country grouping is also that you know, right? Country grouping. Yeah, 40-40. Yeah. Already, there are predefined configurations there. So if you open this, India 40. If you open this, India 40, America 10. So Great Britain 8. Okay, Canada 7. One name was Germany. So is India. Add it. Let's save it. Okay. So now add 40. Add 40. Save it. Done. Clear? Yeah. So personal sub area, personal area Bangalore, personal area Hyderabad ki. So company code cements, Bharati cements, and country grouping is. So now let us go to do configuration assignment to employee group to employee subgroup. Okay. So this is personal structure. Kada? Yes. Personal structure. So assign employee group to employee subgroup. Yes. New entries. So add, yeah, grouping already employee group. Mana two group diskunam. Okati active, one contact employee. Indulo employee group is BM. So Bharat monthly. So select year country grouping. So add 40 year. Add 40. So, can we select two compare this one? Employee subgrouping also. Employee. I to employ can we create to monthly payroll and bi-weekly like that. Oh no, I don't care. Okay. This is step number one. Idi ela cheyalante. For example. Ida four activities unnai manaki. Four activities unnai. Okay. So ela cheyalante so first of all need to discuss about employee group employee sub group సో ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్ చేసామా రైట్ ఈజీ ఎంప్లాయీ గ్రూప్ సబ్ గ్రూప్
right? So employee group ఏం చేస్తాం ఫస్ట్ యాక్టివ్ ఇంతనా yes active trainee next next contract employee trainee okay so what are the subgroups are there one is you created b m yes month and one is b w weekly so idi tayari chesam idi b month b m bharat monthly bharat weekly so these are to be added under the this group okay so under this grouping also you need to create the different type of groupings b m and bw okay so idu anamata ante idu oka activity ayindi ikkada save chesnam 1 2 4 4 3 4 activity cheyali right yes so now go to take this save it so now again go to that okay so again new entries so again one BW so BVP enter చేస్తే మనకు ఇక్కడ టెక్స్ట్ వస్తది వచ్చిన తర్వాతనే కంటి గ్రూపింగ్ వెళ్ళాలి ఓకే సో కంటి గ్రూపింగ్ ఇస్ ఫాల్ట్ రైట్ సిమిలర్లీ అలాగే మళ్ళీ సెకండ్ గ్రూప్ కూడా అంటే ది కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గ్రూపింగ్ 2 సో ఇక్కడ BM B. So go to select it. So India. Save it. Okay. So fourth activity should also be there. That now entries to BW. Mali. Same. Multiple activities for only 10 minutes in the bus. కంటిన్యూ చేద్దామా ఇంకా సో నెక్స్ట్ జాయిన్ అవ్వండి ఇది పోయిన తర్వాత ఓకే సో దిస్ ఇంటిగ్రేషన్ హస్ బీన్ డన్ సో నౌ లెట్ అస్ గో టు బ్యాక్ కంట్రీ వాలిడేషన్ సో కంట్రీ వాలిడేషన్ ఎంటర్ సో కంట్రీ వాలిడేషన్ ఫర్ భారతి కాంటాక్ట్ So go to create weekly contact employee BH. So again go to add this. So 2 and VW. Enter. 40. Enter 40. 40. Save it. Save this. So go to save this, continue this. Done. Okay. So employee, ikkada contact employees, ikkada active employees. Active with the monthly, active with the weekly, active with the contact with the monthly, contact with the weekly. So four activities. So go to that. Okay. So now let us start configuration, personal administration activity. So. So now let us start the configuration for the purpose of creating number ranges. Okay, numcar. Okay. So numcar feature. Okay, now let us go to SPRO IMG personal management. So personal management will be open. So personal administration open. So next is basic settings. So let us see maintain user parameters. So maintain user parameters means you need to add molga. Molga ante country grouping telusu kada. Yes. Okay, molga and ugr ante user grouping for India. Okay, so you can go to create this. So go to maintain rasa configuration. So img personal management personal administration basic settings and go to write down
maintain first parameter, user parameters. User parameter. PMP basic settings. User parameter. Maintain user parameters. Okay. So just click on it. So you can select the country, right? Directly. Okay. India. India. So add this. So ikkada inner side, edaithe parameters unnayo. Field parameters. Lo molga UGR untene ikkada activate avutadi. సో మోల్ గా యూజ్ చేయాలి లేకపోతే యూ హావ్ టు యాడ్ ద ఫీల్డ్ వాల్యూస్ ఓకే మోల్ కంపెనీలో ఆటోమేట్ కంపెనీ కోడ్ అంటే యూజర్ గ్రూప్ కంట్రీ కంట్రీ గ్రూపింగ్ ఓకే మోల్ గా అంటే కంట్రీ కంట్రీ మోల్ గా అంటే ఎంఓఎల్ జిఏ మోల్ గా అంటే ఫీల్డ్ నేమ్ కంట్రీ పర్పస్ సో బియుకేఆర్ఎస్ డబ్ల్యూకేఆర్ఎస్ సో పిఆర్ఎస్కే పిఆర్ఎస్జి సో ఇవన్నీ ఫీల్డ్స్ అన్నమాట ఇందులో సో ఆ ఫీల్డ్స్ నేను నంబర్ ఫీచర్ చెప్తాను అంతవరకు అయితే మోల్గా అంటే కంట్రీ గ్రూపింగ్ సో యాడ్ ఇట్ మోల్గా సెలెక్ట్ ద కంట్రీ రిలేటెడ్ వన్ సో దిస్ ఈస్ టు బి కంట్రీ బేస్డ్ యాక్టివిటీ సో యాక్టివేట్ దట్ పారామీటర్ సో పారామీటర్ వాల్యూ సో ఎంవైఎల్ మోల్గా ఎంవైఎల్ మోల్గా ఓకే సో సిస్టమ్ హెస్ టేకన్ ఆటోమేటికల్ ఇది బికాస్ ఫీల్డ్ పారామీటర్ ఐడీస్ ఆల్రెడీ దేర్ ఫీల్డ్ వాల్యూ సెలెక్టెడ్ పారామీటర్ వాల్యూ సెలెక్టెడ్ ఒకవేళ లేకపోతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మాన్యువల్ గా ఎంవైఎల్ యూజిఆర్ రెండు యాడ్ చేసి ఇక్కడ 40 40 యాడ్ చేసుకో ఒకటేసారి ఫీల్డ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫీల్డ్ ఆటోమేటిక్గా ఎలా చెక్ ఎలా సేవ్ అవుతాయంటే చూడండి ఇది ఇది పర్మిషన్ మీకు లేదు కదా అంటే డెవలప్మెంట్ ఉంది దాంట్లో తీసుకోవచ్చు అదే 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 క్వాలిటీలో ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది కదా ప్రొడక్షన్ లో మీకు ఓకే సో ఇక్కడ మళ్ళీ ఒకసారి సెట్ చేస్తున్నది యూజర్ పారామీటర్ ఇండియా సెలెక్టింగ్ యుఎస్ఏ ఓకే యుఎస్ఏ సెలెక్టింగ్ కంటిన్యూ సో ఏమైంది పారామీటర్స్ ఐడీస్ ఉన్నాయి పారామీటర్ వాల్యూ చేంజ్ అయింది ఓకే సో ఈ పారామీటర్స్ ఐడీలు ఉండాలి కంపల్సరీగా ఉంటే లేకపోతే పారామీటర్స్ ఆర్ టు బి యాడెడ్ అని వస్తుంది అది మాన్యువల్ గా చేయొచ్చు చేయొచ్చు లేదంటే ఇట్లా సెలెక్ట్ అయిపోతే కూడా ఓకే సో ఇది ఒక స్టెప్ అన్నమాట అంటే టు చేంజ్ దిస్ టు చేంజ్ ఆఫ్ యూజర్ పారామీటర్ కంట్రీ గ్రూపింగ్ యూజర్ గ్రూపింగ్ చేంజ్ చేయడానికి ఇది పాత్ ఇది కానీ సెకండ్ యాక్టివిటీ కూడా ఉంది ఇక్కడ వితౌట్ పాత్ ఆల్సో ఎందుకంటే మనం ఆల్ ది టైమ్ యూ కెనాట్ కమ్ హియర్ సో కన్సల్టెంట్ అంటే పాత్ చూడకూడదు ట్రాన్సాక్షన్ కోడ్స్ గుర్తుండాలి ట్రాన్సాక్షన్ కోడ్ టీ కోడ్ SU2 ఎంటర్ SU2 సో SU2 పారామీటర్ సో 10 and 10 సో ఇట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు మాన్యువల్ ఓకే 40 40 40 ఓకే సో ఇది ఒక స్టెప్ అంటే SU2 టీ కోడ్ గుర్తు పెట్టుకోండి మీరు యూజర్ పారామీటర్ ఎప్పుడు చేంజ్ చేసినా SU2 నుంచే పోవాలా ఓకే సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వన్ మోర్ యాక్టివిటీ ఆల్సో హియర్ సో నెక్స్ట్ థర్డ్ మెథడ్ లో కమ్ టు మెనూ బార్ థర్డ్ మెథడ్ మెనూ బార్ సిస్టమ్ ఫైండ్ అవుట్ సిస్టమ్ యూజర్ ప్రొఫైల్ ఓన్ డేటా ఫోన్ డేటా యూజర్ పారామీటర్స్ చేంజ్ డైరెక్ట్ సో ఇది మనకి ఈజీ యాక్సెస్ నుంచి సేమ్ వస్తుంది త్రీ కాకుండా ఇది ఐఎంజీ లో కూడా పనిచేస్తుంది మనకి ఇప్పుడు మీరు ఐఎంజీ వెళ్ళారనుకోండి ఇక్కడ సిస్టమ్ లో కూడా వస్తుంది సార్ యూజర్ ప్రొఫైల్
విలువ అంటే ఇక్కడైనా అక్కడైనా సార్ ఎక్కడి నుంచి చేయొచ్చు ఇది కూడా ఈజీ అన్నమాట సో ఇక్కడ సిస్టమ్ నుంచి చాలి అంటే త్రీ మెథడ్స్ ఇంకోటి కూడా ఉంది సో సో నా రాసుకోండి పాత అయితే ఇది యూజీ గ్రూప్ సో బిఎం డి అండ్ డి ఉంది కదా అంటే ఏదో అక్కడ ఏదో కంపెనీ ట్రై చేశాను సో డి మంత్లీ వీక్లీ డి మంత్లీ వీక్లీ ఇది కాంట్రాక్ట్ 192 సో యూజర్ గ్రూప్ ఇన్ 10 అండ్ యుఎస్ 10 ఫర్ యుఎస్ యుఎస్ ఫర్ జీబీ ఫర్ ఎయిట్ ఇండియా ఫర్ దిస్ వన్ So this is parameter. So path like this. Okay. And quoty double O37. T4. O0. Okay. So O0. O037. Yes. O037 కూడా డైరెక్ట్ ట్రాన్సాక్షన్ SVT అండ్ O037